నమస్కరించిరి. చాలు. ఇశ్రాయేలీయులు షిత్తీము లోయలో దిగి ఉండగా ఫీనెహాస్ చూస్తా ఉన్నాడు. వాళ్ళల్లో ఫీనెహాస్ కూడా ఉన్నాడు. మిగిలిన ఇశ్రాయేలీయులు అన్య స్త్రీలతో మోయాబురాండ్రతో జారత్వంలో వ్యభిచారంలో పడిపోయారు. ఇంతకీ చెప్పండి, వీరు ఎక్కడి నుంచి వస్తున్నారు చెప్పరే? ఎక్కడి నుంచి అండి? ఐగుప్తు నుంచి. ఎక్కడి నుంచి వస్తున్నారు? అక్కడ ఉండడం దేవుని చిత్తం కాదని కదా. ఐగుప్తు నుంచి విడిపించి అరణ్య మార్గాన్ని నడిపించి అద్భుతాలు చూపిస్తూ ఎన్నో తెగుళ్లను శత్రువులకు కలుగజేస్తూ ఎంతో మహిమకరమైన పరిచర్య జరిగిస్తూ ఎంత దేవుడు దైవ సేవకుడు ప్రయాసపడుతుంది ఎందుకో తెలుసా? తన ప్రజలు పాపిష్టి లోకమును విడిచి పరిశుద్ధులుగా బ్రతకాలి. స్తోత్రం. నువ్వు రక్షించబడిన కారణం ఏంటో తెలుసా? టు బి హోలీ. నువ్వు రక్షించబడిన కారణం ఏంటో తెలుసా? ప్రభు కొరకు రహస్యంగా బ్రతకాలి. ప్రజలు మార్చడం తర్వాత, పరిచర్య తర్వాత, సహకారం తర్వాత, కానుకలు అన్ని తర్వాతే వ్యక్తిగతమైన ప్రాథమికమైన అవసరమైన ఒకటి చెప్పిన, యూ షుడ్ బి హోలీ ఫస్ట్లీ. స్తోత్రం చెప్పండి. నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధత లేని కానుకలు ఎందుకు? పరిశుద్ధత లేని పాటలు ఎందుకు? పరిశుద్ధత లేని పరిచర్య ఎందుకు? పరిశుద్ధత లేని ఇక ఏది పనికి రానే పనికిరాదు. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. కయ్యోను హేబేలు ఇద్దరూ అర్పణలు ఇచ్చారు. హేబేలు అర్పణ అంగీకరించబడింది, దేర్ ఈజ్ హోలీనెస్. కయ్యూను అర్పణ తిరస్కరించబడింది, అన్హోలీనెస్, అపరిశుద్ధమైనది. మలాకీ గ్రంథంలో వ్రాయబడి ఉంటుంది, మీరు అధికారులకి గొప్ప గొప్ప వాళ్ళకి మంచి మంచి వాటిని ఇస్తూ నా సన్నిధికి కుళ్ళిపోయిన వాటిని, వ్యర్థమైన వాటిని, లోపాలు కలిగిన వాటిని తీసుకొస్తున్నారు. తండ్రి అయితే నాకు రావాల్సినటువంటి ఘనత ఏది, గౌరవం ఏది? నేనే అధికారిని అయితే నాకు రావాల్సినటువంటి గౌరవం ఏది? ఇది కానుకల గురించో ఇంకా దేని గురించో తర్వాత సంగతి. ఈ సందర్భంలో నువ్వు అర్థం చేసుకోవాల్సింది, అధికారులు ఎదుట బాగానే ఉంటున్నావు, భార్య ఎదుట బాగానే ఉంటున్నావు, ప్రజలు ఎదుట బాగానే ఉంటున్నావు, దేవుని దృష్టిలో నువ్వు లోపభూయిష్టమైన వ్యక్తిగా కనబడుతున్నావు. జాగ్రత్త. దేవుడు నిన్ను చూసినప్పుడు లోపాలు లేని వ్యక్తిగా ఉండగలగాలి. ఆమెన్, హల్లెలూయా. పాపులమే, కానీ మన ఆత్మీయ స్థితి, స్థాయి, ఔన్నత్యం ఎంతగా, బట్ట చుట్టబడలేదు, ఉప్పుతో కడగబడలేదు, నీళ్లతో శుభ్రం చేయబడలేదు, నీ బొడ్డుతాడు ఎవరు కూడా కొయ్యలేదు, కానీ నేను ఇవన్నీ చేశాను, ఇప్పుడు నాకు ఇష్టము పుట్టించు ప్రాయమున ఉంటివి. స్తోత్రం చెప్పండి. ఒకప్పుడు ఎట్లాగా ఉన్నావండి? రక్షించబడిన సంవత్సరాలు అయింది, ఇప్పుడు ఎట్లున్నావు? ఒకప్పుడు సంగతి తీసేయండి. నీ గత సాక్ష్యం ఇప్పుడు పెద్ద పనికిరాదు, అది ఎక్స్పైర్డ్. మందులకు ఎక్కువ ఎక్స్పైర్డ్ టైం ఉంటుంది, ఆ నెలల తర్వాత అది వాడి చూడండి, అది విషమైపోద్ది. నీ పాప బ్రతుకు, నీ పాప సాక్ష్యం ఇప్పుడు ప్రభువుకి అక్కర్లేదు. ఇప్పుడు ఎట్లా ఉన్నావో? గత కాలంలో నేను పాపిస్తున్నానండి, ఇప్పుడు పరిశుద్ధపరచబడ్డానని చెబుతున్నావు, కానీ నీళ్ళు ఇంకా పాపం పోయిందా? నువ్వు ఎప్పుడో మారింది తీసి పక్కన పెట్టేసే. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? ప్రభు అని ఎదుట ఎలా ఉన్నాను నాయన? స్తోత్రం చెప్పండి. పరిసయ్యులట పైన కడగబడిన పళ్ళెల వలె ఉన్నారు, లోపలంతా మస్తు, లోపలంతా కుళ్ళు, లోపలంతా మురికే. పరిసయ్యలాగా ఉన్నావా? ఏసయ్యలాగుంటావా? పరిసయ్యలంతా పై పైన భక్తేరండి, పై పైన భక్తే. భక్తి పొరలు అనిపించుకోవాలి, పేరు చాలా వాళ్ళకి. ఆ పూటకి అదే అన్నం, అదే నీళ్ళు, అదే పండగాళ్ళకి. మనం ఎట్లా ఉండాలి తెలుసా? ప్రభు ప్రజలు పొగిడితే నాకెందుకు, పొగడిపోతే ఎందుకు, తిరస్కరిస్తే నాకెందుకు, విమర్శిస్తే నాకెందుకు, నీ ఎదుట నేను ఎట్లా ఉన్నాను చెప్పు. ఇది నీ ప్రార్థనగా మార్చబడునుగాక. మనుషులు అవాట్లు ఎవరో, పరలోకాన్ని ఎవరో, దేవుడు మాత్రమే నిన్ను ఒక నూతనమైన పేరుతో, క్రొత్త పేరుతో పిలవడానికి సిద్ధంగా ఉన్నాడు. స్తోత్రం. ఆ పేరు ఆయనకి నీకు మాత్రమే తెలుసు, నీకు ఎవరికి తెలియదు. అలాంటి పేరును సంపాదించుకో. గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు అది, కోరదగినది, ఎన్నదగినది.
ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఎంత సాక్ష్యాన్ని పొందుకోవాల్సినటువంటి ఇశ్రాయేలీయులు ఎప్పుడైతే లోయలోనికి దిగారో, దిగావా లోయలోకి, పాపపు లోయలోనికి దిగావా? ఈరోజు నేను కఠినంగా చెప్పే మాట ఏంటి తెలుసా, ఒకప్పుడు నువ్వు ఏ ఏ ప్రాంతాల్లో పాపానికి బానిసలయ్యావో మళ్ళీ అదే ప్రాంతాల్లో కనిపిస్తున్నావంటే దానికి కారణం ఏంటి తెలుసా, ఇంకా నీ స్థితి మార్చబడలేదు. ఒకప్పుడు ఎక్కడో ఉన్న నిన్ను పిలిచాడు, మళ్ళీ అక్కడికి వెళ్తున్నావు. వైన్ షాపుల్లో ఉన్న నిన్ను చర్చిలోకి తీసుకొచ్చాడు, మళ్ళీ అటే చూస్తున్నావు. వ్యభిచార కొంపల్లో ఉన్న నిన్ను పరిశుద్ధ స్థలంలోనికి తీసుకొచ్చాడు, మళ్ళీ అక్కడికే చూస్తున్నావు. నీకు ఒక భార్యనిచ్చాడు, సిగ్గు లేదు. నీకు బ్రతుకు నేర్పాడు, భయం లేదు. దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త, దేవుడు ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. పాపం చేసేవాడు దేవుడు లేడు అనుకుంటాడేమో, అందుకే వాళ్ళని బుద్ధిహీనులు అన్నాడు. కానీ పాపము చేయకుండా తన్ను తాను భద్రపరుచుకునేవాడట, పరిశుద్ధము కలిగి దేవుని కుమారుడు అనిపించుకుంటాడు. స్తోత్రం చెప్పండి. వీళ్ళు షిత్తీము లోయలోనికి దిగి మోయాబురాండ్రతో అకృత్యాలు పాల్పడతా ఉంటే అందులోనే ఫినెహాస్ అని అన్నాడు. ఏలీ కుమారుడైన ఫినెహాస్ కాదు, ఎలియాజర్ కుమారుడైన ఫినెహాస్. స్తోత్రం చెప్పండి. ఏలీ కుమారుడైన ఫినెహాస్ లాగుంటావా, ఎలియాజర్ లాంటి కొడుకును కన్న ఫినెహాస్ లాగుంటావా? స్తోత్ర. వీళ్ళందరితో కలిసి పాపం చేసే అవకాశం ఉంది. ఎందుకు అన్నా మీరు చేస్తున్నారు, నేను చేస్తున్నా, తప్పేం చెప్పండి, అందరూ సరి చేసుకుందాం. ఈ టైప్ కాదు ఫినెహాస్. కత్తి తీసుకున్నాడంతే, ఒక్కసారి పొడిచాడు, ఇటు నుంచి ఇటు దూసుకొని వచ్చింది. పాపం చేసేవాడు అంతే క్షణంలో చనిపోయాడు. ఈరోజు నా పాపము చేయకుండటమే మాత్రమే కాదు, పరిశుద్ధత, ఆ పాపం గురించినటువంటి ఆలోచన రావటమే నిజమైన, రాకుండా ఉండటమే నిజమైన పరిశుద్ధత. స్తోత్రం చెప్పండి. ఒకప్పుడు వ్యభిచారాన్ని వదిలేసావు, ఇప్పుడు వ్యభిచార సంగతులు వింటున్నావంటే, ఒకప్పుడు అక్రమ సంబంధాలు వదిలేసావు, ఇప్పుడు అక్రమ సంబంధాలు కలిగిన వారితో స్నేహం చేస్తున్నావంటే, ఒకప్పుడు వైన్ షాపులు వదిలిపెట్టావు, ఇప్పుడు వైన్ షాపులో వాడుంటే నువ్వు బయట ఉంటున్నావు అంటే అర్థం ఏంటి? పరిశుద్ధుణ్ణి అయ్యావు అనుకుంటున్నావు, కానీ దాని గురించిన తీవ్రత లేదు. నువ్వు చచ్చావంతే, నీ పాపం బయట చచ్చిపోయింది, హృదయంలో బతికే ఉంది. జాగ్రత్త, టేక్ కేర్. వ్యభిచారం చేయట్లేదు కానీ తలంపులు బతికే ఉన్నాయి, పాపం చేయట్లేదు కానీ పాపపు ఆలోచనలు బతికే ఉన్నాయి. కలలోనైనా కలవరములోనైనా పాపము చేయని ఒక జనాంగము, ఒక తరములో మనం చూడాలి. ఆమీన్ చెప్పండి. మీలో సంగమయున్న మనము పరిశుద్ధతను గురించిన తీవ్రతతో ఒక్కసారి నిలబడితే, ఈ తూర్పు పాల ఛాయలే మార్చగలిగే శక్తి మన ప్రార్థన దేవుడిచ్చాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏలుబడి చేస్తున్న అపవాది కబంధ హస్తాలు, యెజెబెలు ఆత్మ, దురాత్మ ప్రభావం, వ్యభిచార ఆత్మ మీద జయం పొందాలంటే సంఘం ఫినెహాసులాగా ఖడ్గం పట్టుకోవాలి. స్తోత్రం చెప్పండి. ఖడ్గం పట్టినోడిని చూస్తే జాలి కలగదు, ఖడ్గాన్ని పట్టుకుని చూస్తే సానుభూతి కలగదు, ఖడ్గాన్ని పట్టుకుని చూస్తే స్నేహం చేయాలనిపించదు. ఖడ్గాన్ని పట్టుకొని పట్టుకున్నవాడు యోధుల్లాగా కనిపిస్తాడు. ప్రతి ఒక్కడు పారిపోవాల్సిందే. నువ్వు ఖడ్గాన్ని పెడితే పాపము పారిపోవునుగాక, వ్యభిచారం పారిపోవాలంతే. నిన్ను దేవుడు చూస్తున్నప్పుడు ఫినెహాస్ లాగా ఉండు. ఏ ఫినెహాస్? ఎలియాజరు కుమారుడైన ఫినెహాస్. ఇంత పరిశుద్ధత కొరకు నిలబడినటువంటి ఫినెహాస్కు వచ్చిన ఫలితం ఏంటి? తర్వాత యాజకత్వం చేయడానికి గొప్ప అధికారం ఇచ్చాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీకు ఒక మంచి ఉన్నతమైన స్థాయి ఇవ్వాలంటే, పాపమును గూర్చిన ఒక తీవ్రత నిన్ను అనుదినము క్రొంగదీయాలి, ఒక యోధునిగా మార్చాలి, బలవంతునిగా మార్చాలి. దేవుడు అంటాడు, నేను వార్వలేని దానిని ఫినెహాసు వార్వలేకపోయాడు. స్తోత్రం. ఈరోజు సంఘం ఎలా తయారవ్వాలి తెలుసా? నేను వార్వలేనిది ఈ సంఘం ఓర్చుకోలేకపోతుందని దేవుడు మన గురించి సాక్ష్యం చెప్పాలి, నీ గురించి సాక్ష్యం చెప్పాలి. నింపబడుతుంది. లోకంలో సంఘం ఉండాలి కానీ సంఘంలో లోకం రాని రాకూడదు. స్తోత్రం చెప్పండి. సముద్రం మీద వాడ నడవాలి కానీ వాడలోకి నీళ్లు రాకూడదు.